బ్రేకింగ్ న్యూస్ ఆన్ ద స్క్రీన్. తెలుగు రాష్ట్రాలపై మరోసారి హ్యాకర్లు పంచా విసిరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్కమ్ వెబ్సైట్లను ర్యాన్సమ్ వైరస్తో హ్యాకర్లు హ్యాక్ చేశారు. తెలంగాణకు చెందిన డిఎస్ఎస్పీడిసిఎల్, టిఎస్ఎన్పీడిసిఎల్, ఏపీఎస్పీడిసిఎల్, ఏపీఈపీడిసిఎల్ను వెబ్సైట్లను, డేటాను హ్యాక్ చేశారు హ్యాకర్లు. డిలీట్ చేసిన డేటాను తిరిగి ఇవ్వాలంటే 35 కోట్లు ఇవ్వాలంటూ హ్యాకర్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు డేటా బ్యాకప్ ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, మరోసారి తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్లు వారి పంజాను విసిరినట్లుగా తెలుస్తోంది. అయితే బ్యాకప్ అనేది ఒకటి ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చున్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ చేయండి. టిఎస్ఎస్పీడిసిఎల్ కంపెనీకి సంబంధించిన కొంతమంది అధికారులు నిన్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రాత్రి కలవడం జరిగింది. తమకు సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ఏవైతే వెబ్సైట్లు ఉన్నాయో అది హ్యాక్ చేయడం జరిగింది అని చెప్పేసి వారు ఫిర్యాదు చేశారు. టిఎస్ఎస్పీడిసిఎల్, అలాగే టిఎస్ఎన్పీడిసిఎల్, ఏపీఎస్పీడిసిఎల్, ఏపీఈపీడిసిఎల్ అనే వెబ్సైట్లను హ్యాకర్లు హ్యాక్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దిశంలో ఉన్న వెబ్సైట్లు హ్యాక్ అవడమే కాకుండా ర్యాన్సమ్ అనే వైరస్ తోటి వీరు రెచ్చిపోయారని చెప్పేసి, హ్యాకర్లు రెచ్చిపోయారని చెప్పేసి చెప్తున్నారు. తిరిగి దానికి సంబంధించిన డేటా మొత్తం తిరిగి ఇవ్వాలంటే దాదాపు 35 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని చెప్పి సైబర్ క్రైమ్, ఫస్ట్ మొదట సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీసీపీ అవినాష్ పాంతిని కలిశారు. ఆయన వెంటనే అప్రమత్తమై సైబర్ క్రైమ్ టీమ్ వారందరికీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఒక కేసు నమోదు చేయాలి, ఐటీ యాక్ట్ కింద ఒక కేసు నమోదు చేసి దానికోసం ఒక ప్రత్యేక బృందం అనేది ఏర్పాటు చేశారు. ఏవైతే వెబ్సైట్లు ఈ టిఎస్ఎస్పీడిసిఎల్, ఆ తర్వాత టిఎస్ఎన్పీడిసిఎల్, ఏపీఎస్పీడిసిఎల్ ఏవైతే కంపెనీలు అనేవి హ్యాక్ అయిన వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయో వాటికి సంబంధించి హ్యాకర్లు ఏమి యూజ్ చేశారన్న తర్వాతనే ఈ ర్యాన్సమ్ అనే వైరస్ ద్వారానే దీన్ని హ్యాక్ చేశారని చెప్పేసి గుర్తించారు. అలాగే వారు ఎక్కడి నుంచి హ్యాక్ చేశారు ఏంటి అన్న విషయం పైన కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. వారి వెబ్సైట్లు ఏంటి, ఆ తర్వాత వారు హ్యాక్ చేయడానికి ఉపయోగించిన ఐపీ అడ్రస్లు ఎక్కడున్నాయి ఏంటి అన్న విషయం పైన కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఈ విషయాన్ని కొంత అధికారులు బయటకు పొక్కనేయకుండా కొంత జాగ్రత్త వహించి వహిస్తున్నారు. ఎందుకంటే హ్యాకర్స్ కి సంబంధించి ఏదైనా వ్యవహారం తెలిస్తే వారు మరింత జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ వెబ్సైట్లో